Hi friends, welcome back to our channel Josh Hans Kitchen and Vlogs. And this different ka pudina pachadi chestunnanu adi chuddam ela chestunnanante chudandi meer video skip cheyakunda chudandi first banal pettukoni aa bandi koncham heat ayyaka dantlo popu dinisulandi aavalu jeelakarra minapappu senagapappu vesi veyinchukovali oil vesi sarapada ippudu deentlo బాగా వేగి వేయించుకుంటూ ఉండాలండి. ఇది వేగుతూ ఉంటుంది. ఇది కొంచెం ఏంటంటే చాలా బాగుంటుందండి. ఒక పించ్ ఆఫ్ ఇంగువ అంటే కొంచెం నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాను. ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చళ్ళలో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి ఒక 3-4 వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పోపు అంతా ఇలా వేగుతుంది కదా, వేగుతుండగా దీన్ని బాగా వేగిపోయింది చూసారా. పోపు వేగిపోయాక దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ తర్వాతే మనం ఎండుమిర్చి వేయాలన్నమాట. ఈ పోపుని సెపరేట్గా డివైడ్ చేసుకున్నానండి. పప్పులు వేరే, ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయి వేరే. ఇప్పుడు బాగా కడిగిన పుదీనా తీసుకోవాలి. ఈ పుదీనా శుభ్రంగా కడుక్కుని దీన్ని కూడా ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట. కొంచెం దానిలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక కొత్తిమీర కూడా కొంచెం కడుక్కుని ఇందులో వేసి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు కలిపి వేగుతాయండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉంటుంది. ఇది వేగుతున్నప్పుడే మనం ఇందులో ఏం చేయాలంటే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి. అది చూసారా వేగుతోంది. అయిపోయాక మధ్యలో ఈ చింతపండు అనేది యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా చింతపండు దాంట్లో మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. పుదీనా కట్టలు నేను ఒక 5 కట్టలు తీసుకుంటే ఇంత వచ్చిందండి. ఒక పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. బాగా వేగిపోయింది. వేగిపోయాక దీంట్లో ఉల్లిపాయలు, ఆనియన్స్ ఏంటంటే ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి ఇందులో. ఓకేనా? ఇది కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. అలాగే 3 మీడియం సైజు టమోటాలు తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉల్లిపాయలు అవి వేగిపోయాక ఈ టమోటా ముక్కల్ని కూడా అందులో వేసి వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగుతుంది. మగ్గించాలండి మూత పెట్టేసి. కొంచెం టమాటా ముక్కలు కూడా వేగాలి కదా ఫ్రెండ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే మేము అందించే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. 1 టేబుల్ స్పూన్ కారం ఆల్రెడీ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది, అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి ఆ ముక్కలు వేస్తాను. ఇది కొంచెం బాగా చల్లారాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలండి. నేను ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసేసి నేను పక్కన పెట్టేస్తాను, చల్లారుతుంది కదా అని. బాగా చల్లారిపోయాక మిక్సీ చేసుకున్నాం అనమాట. చూసారా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపులు విడిగా పెట్టుకున్నాం కదా, ఆ పోపులు అందులో నానిపోతే మినప్పప్పు అది బాగుండదని చెప్పేసి దాన్ని నేను ఏం చేశానంటే పైన వేసి కలుపుతానన్నమాట అండి. అది మీకు చూపించలేదు, మిస్ అయిపోయింది ఆ క్లిప్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.